వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కజ్గిరి 139వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బక్కా నాగరాజుకు మద్దతుగా గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ డివిజన్లోని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, విహెచ్పీ విభాగ గోరక్ష ప్రముఖ శివానంద్, సినీ నటి మాధవీలత, భారతుల శ్రీనివాస్, శివకుమార్, శివానంద్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, జై మాతా, భారత్ మాతా, జై జై. ఆయన కంపెనీ కంపెనీ మనకేదో పర్మిషన్ ఉంది. లేకుండా ప్రజల ఆశీర్వాదం గెలిచేటటువంటి దిశ ఉంది. మతల సాయంలో రానప్పుడు వచ్చేటప్పుడు రాజకీయ కేటీఆర్ చేశారా కేసీఆర్ చేసిన నాకే తెలియదు, కానీ మమ్మల్ని అడగదు. ఈ ముఖ్యమంత్రి గారు వరద సమయంలో ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారా అది ముందు చెప్పండి మాకు. మీరు మీ ముఖ్యమంత్రి గారు ఫార్మ్ హౌస్ నుంచి వరదల్లో బయటకు వచ్చి ఏదైనా గల్లీ తిరిగాడా బస్సు తిరిగాడా మీరు దానికి జవాబు చెప్తే మేము తిరిగి కూడా దానికి మనం ఏం చెప్తాం. ఇక ఆయన కూడా బీజేపీలో రావాలని ప్రయత్నం చేస్తున్నాం, మనకే తెలియదు. వారు అటువంటి మాట్లాడి ప్రజల చెవిలో మనకి పువ్వు పెట్టలేరు. గతంలో పువ్వు పెట్టారు వారు, ఏదో బాహుబలి అనే గ్రాఫిక్స్ పెట్టారు. బాహుబలి కూడా బాధపడుతున్నాం, వీరంతా నాకన్నా పెద్ద డైరెక్టర్లు అయిపోయినని. అట్లేం లేదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారు మేనిఫెస్టోలో విశ్వనగరం అన్నారు, కానీ విషాదనగరం మార్చలేదు. విషాదం ఎందుకంటున్నారు, ఇదే మల్కాజ్గిరి గడ్డ మీద ఒక 12 సంవత్సరాల అమ్మాయి మ్యాన్ హోల్డ్లో పడిపోయి చనిపోయినటువంటి సుభేదాన అమ్మాయి చనిపోయిన సంఘటన మనం చూసాం. మరి ఆ మా మేనిఫెస్టో